కాలం మారుతుంది, మనుషులు మారుతారు. కొత్త దనాన్ని ఆహ్వానిస్తూ ఈ సనాతన సంప్రదాయాలు మనకెందుకులే అని వాటిని విస్మరిస్తారు. కాలం గిర్రున తిరిగేసరికి అహో మన మూలాలివే అనుకుంటూ మళ్లీ వదిలిన చోటుకే పరిగెడతారు. ఆధునిక తరాన్ని మళ్లీ తన వైపు రప్పించుకుంటున్న ఆ ప్రాచీన యుద్ధ విద్య శిలంభం. శారీరకంగా దృఢత్వం వేగం పెంచడమే కాక మానసిక చురుకుదనానికి పదును పెడుతోంది. శిలంభం ఈ పదం వింటే ఇదేదో కొత్త విద్య అనుకుంటారు చాలామంది. కర్రసాము అంటే మాత్రం ఓస్ ఇదా అంటారు. కాస్తో కూస్తో గ్రామీణ మూలాలు ఉండటమో ఆ వాతావరణంతో పరిచయమున్న వాళ్లకు ఈ విద్య చిరపరిచితమే. ఇప్పుడంటే అన్ని దేశాలు యుద్ధమంటే తుపాకులు బాంబులు క్షిపణుల వెంట పరిగెడుతున్నాయి. కాని ఒకప్పుడు రాజ్యాల మధ్య యుద్ధం అంటే తమ శిలంభ సైన్యాలను రంగంలోకి దించేవి. అంతటి ప్రసిద్ధి పొందిన విద్య ఇది. తమిళనాడులో పుట్టిన ఈ విద్య క్రమంగా దేశమంతటా విస్తరించింది. సాంకేతికత ఇతర ఆధునిక క్రీడలు పుట్టుకొచ్చేసరికి కొన్నాళ్లపాటు మరుగున పడిపోయింది. అయితే వైవిధ్యం కోసం పరితపించే ఈనాటి యువత మళ్లీ కర్రసాము వైపు ఆసక్తి కనబరుస్తోంది. సంప్రదాయ వ్యాయామ విద్యల్లో ఒకటిగా ఉండే కర్రసామును ఇప్పుడు ఫిట్నెస్ పెంచుకునే సాధనంగా అలవాటు చేసుకుంటున్నారు. విశాఖ సాగర తీరాన ఉషోదయపు వేళల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇందులో నైపుణ్యం సాధించేందుకు శ్రమిస్తున్నారు. కర్రసాము కత్తిసాము సహా అనేక ఇతర ఆయుధాలను గాల్లో గిరగిరా తిప్పడమే శిలంభం అని శిక్షకులు చెబుతున్నారు. ఈ విద్య అభ్యసించిన వారికి ఆత్మరక్షణ ఆత్మవిశ్వాసం అలవడుతుందంటున్నారు. పిల్లలందరూ నేర్చుకోవడం వల్ల అంటే వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ రోజు ఒక అమ్మాయికి కర్రసాము నేర్చుకుందంటే 10 మంది అమ్మాయిలకి సపోర్ట్ అనమాట. ఇంకా ఈ అమ్మాయి నాతో ఉంది, ఎక్కడికైనా అమ్మాయితో వెళ్ళి వచ్చాను. అలాగని కర్రసాము కూడా ఈ రోజు స్పోర్ట్స్ లో కూడా ఉంది, స్టేట్ నేషనల్స్ ఇంటర్నేషనల్స్ కూడా ఉంది. అలాగే ఆ విధంగా మేము 17 మందిని పంపించాం. 17 మంది పంపిస్తే 7 గోల్డ్ మెడల్ వచ్చాయి, 2 సిల్వర్ వచ్చింది. అందులో ఒక ఇద్దరు పిల్లలకి సింగిల్ స్టిక్ డబుల్ స్టిక్ కూడా మెడల్స్ రావడం జరిగింది. వైజాగ్ లో ఒక మంచి అకాడమీ పెడదాం అంటే నాకు పెద్ద సహాయ సహకారాలు ఉంటాయి. మంచి అకాడమీ పెట్టి ఆంధ్రప్రదేశ్ లో బెస్ట్ టీం ప్రస్తుతానికి అది ఇండియాలో కూడా ఒక మంచి టీం ఇక్కడ ఉండాలనే ఉద్దేశం అదండి. దీనివల్ల కంటి చేతి సమన్వయం పెరుగుతుందని ఈ విద్య అభ్యసిస్తున్న వాళ్ళు అంటున్నారు. ఇది ఏజ్ తో సంబంధం అనేది లేదండి. అంటే నేర్చుకోవడంతో పాటు కూడా మీకు ఫిజికల్ గా కాదు మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉంటారు. మీరు ఏదైనా ఏ పనైనా చేయాలన్నా పద్ధతిగా చేయాలనుకుంటారు. సిస్టమేటిక్ ఒక కైండ్ ఆఫ్ డిసిప్లిన్ వస్తుంది. ఒక కొత్తగా అనిపించింది అండి, బాగుంది. అందులో మన చేతిలో ఒక ఆయుధం ఉండి చేయడం అనేది అంటే అది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే కంట్రోల్ ఉంటుంది ఇది కూడా మన కంట్రోల్లోకి వస్తుంది అనమాట. పొద్దున్నే ఎర్లీగా లేవడం అనేది నాకు ఫస్ట్ అలవాటు అయింది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వన్ షుడ్ హ్యావ్ నో. పొద్దున్న లేవగానే కర్ర చేయాలి, దాని తర్వాత ఇంకేమైనా. స్టేట్లో 2 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అండ్ నేషనల్లోనేమొచ్చి 2 కర్రలు తిప్పినప్పుడు నాకు సెకండ్ వచ్చింది అండ్ ఇంటర్నేషనల్లోనే 2 కర్రలు తిప్పినప్పుడు నాకు ఫస్ట్ వచ్చింది. ఇంతకుముందు 7:30-8 లెగిసి ఫ్రెష్ అయ్యి నార్మల్ డే కంప్లీట్ అయ్యేది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30 లెగిసి రెడీ అయ్యి ఇది చేయడంతో ఏంటంటే డే అంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది. అంటే చెయ్యాలి అని చెప్పేసి అండ్ రేపు వెళ్ళాలి అని చెప్పి కాన్సన్ట్రేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. రేపు వెళ్ళాలి, రేపు కొత్తగా నేర్చుకోవాలి అని చెప్పేసి చిన్న చిన్న పిల్లలు కూడా ఇంకా బెటర్గా చేస్తుంటే వాళ్ళకన్నా బెటర్గా చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో వెళ్ళాలి అని ఉంది. కర్రసాము వల్ల డిఫెన్స్ కూడా ఎక్కువ పెరిగేటట్టు ఉండేది. దానివల్ల బయట ఎవరైనా ఏడిపించినా సరే ఏదో ఒక ఆయుధం చేతిలో ఉందనిపించేది. దెబ్బలు తగిలినా ఏం ప్రాబ్లం ఉండదు, నేర్చుకుంటున్నాను అనేసి ఆనందంగా ఉంటుంది. ఐఎమ్ లర్నింగ్ దిస్ మార్షల్ ఆర్ట్ ఫ్రమ్ 3 ఇయర్స్. ఐ గాట్ సో మెనీ వేరియబుల్స్, ఐ గాట్ సో మచ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇట్ ఇంక్రీజెస్ అవర్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్. మరింత ప్రోత్సాహం లభిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో పతకాలు ఖాయమని శిక్షకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.